హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ రొయ్యల కూర. ఈ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడి నీటిలో ఒక 5 మినిట్స్ పాటు ఉంచండి. తర్వాత ఒక ప్యాన్ని తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే రొయ్యలను కూడా యాడ్ చేసుకుని టమాటాలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఒకసారి కలుపుకుని 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని మొత్తం మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా కలపండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మసాలాలన్నీ కాలీఫ్లవర్కి పట్టేలాగా బాగా కలపండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని కాలీఫ్లవర్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేసి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతూ ఉంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్గా కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్ కదా. మీరు కూడా ఇలా తప్పక ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.